హై హెలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. T20 వరల్డ్ కప్ అనేది ఒక కీలకమైన దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో మనం సెమీఫైనల్స్ చూడబోతున్నాం. దానికన్నా ముందు సూపర్ ఎయిట్ మ్యాచెస్ కూడా బాగా టైట్ అయినాయి. సో అయితే దాంట్లో ఒక కీలకమైన మ్యాచ్ ఈరోజు జరగబోతుంది అనమాట. దట్ ఈజ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తే కనుక ఇంకా డైరెక్ట్గా సెమీఫైనల్ బెర్త్. బట్ ఆస్ట్రేలియా మాత్రం ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా అలాగే సెమీఫైనల్స్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ అనేది చాలా కీలకంగా మారింది రెండు జట్లకి. సో మరి ఈ మ్యాచ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు తెలియజేయడానికి ఎక్స్ క్రికెటర్, అలాగే క్రికెట్ అనలిస్ట్ సౌమ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో సౌమ్య గారు. యా, మనం మీరు చెప్పారు యాక్చువల్గా 200 250 అని. మన వాళ్ళు ఉన్నట్టున్నారు అక్కడ దగ్గర దగ్గర దాకా 200 దాకా తీసుకొచ్చారు. బట్ రోహిత్ శర్మ అవుట్ అయినా కూడా విరాట్ కోహ్లీ అలాగే అందరూ అంటే ఆ రోజు ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేశారు అందరూ కూడా. 30 30 30 కొట్టినా కూడా రోహిత్ శర్మ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టపోయినా కూడా గెలవచ్చు. ఎస్ ఎస్, బట్ ఆ చిన్న పార్ట్నర్షిప్పే క్రూషియల్గా కూడా అయినాయి యాక్చువల్గా మీరు చూసినట్టయితే. యాక్చువల్గా మన బంగ్లాదేశ్కి వచ్చేసరికి అంటే మరీ 50 రన్స్తో మనం విజయం సాధించామంటే కనుక ఆ ప్రెజర్ బిల్డప్ బట్టే సాధించామని చెప్పుకోవచ్చు. మరి అయితే ఈరోజు అసలు మొన్న ఊహించిన ఇంకొక మ్యాచ్ ఏంటంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగులతో ఆస్ట్రేలియా మీద గెలిచింది. ఏదో 2-3 పరుగులు కూడా కాదు. సో అంత భారీ మార్జిన్ ఒక రకంగా చెప్పుకోవాలంటే. సో మరి ఆ మ్యాచ్ని ఎలా చూడాలి? ఆ మ్యాచ్ తర్వాత మరి గాయపడ్డ పుల్లే మన మీదకి వస్తారు ఈరోజు కంగారు సైనా కూడా వాళ్ళు. డెఫినెట్గా ఆస్ట్రేలియా ఈజ్ అ వెరీ థ్రెటనింగ్ టీమ్. ఒక మ్యాచ్ ఓడిపోయారు అని చెప్పి మనం కూల్ అవ్వడంకి ఏం లేదు. మీరు అన్నట్టు గాయపడిన సింహాల లాంటి వాళ్ళే వాళ్ళు. సో దే విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. అండ్ మనం చూసుకుంటే లాస్ట్ వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్లో కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయినా దే యాక్చువల్లీ హ్యావ్ వన్ ద వరల్డ్ కప్. సో వీ కెనాట్ టేక్ దట్ టీమ్ వెరీ లైట్లీ. అండ్ వాళ్ళ ప్లేయర్స్ అఫ్కోర్స్ కొంచెం డౌన్ అయ్యారు. వాళ్ళ టాప్ ఆర్డర్ కానీ బ్యాటింగ్ లైనప్ కానీ కొంచెం ఫెయిల్ అయినా కానీ దిల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ ఫీలింగ్. అయితే మనకి యాక్చువల్గా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో, ఈ పర్టికులర్ విషయంలో ఏంటంటే యాక్చువల్గా ఐపీఎల్ ఆడడం అనేది బాగా ప్లస్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్సీబీలో ఉన్న మ్యాక్స్వెల్ని అవుట్ చేయడానికి కానీ లేకపోతే ట్రావిస్ హెడ్ కోసం వీళ్ళ కోసం కొన్ని కొన్ని అంటే స్పెషల్గా రెడీ చేసుకున్నారు. అంటే కొన్ని వ్యూహాలు అంటాం కదా, అది రెడీ చేసి పెట్టారు కదా. అవి కనుక వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే, ఎందుకంటే టాప్ ఆర్డర్ ఇదైనా కూడా మ్యాక్స్వెల్ కూడా మధ్యలో మనం చూసాం యాక్చువల్గా మనం అందరు టీం అంతా ఫెయిల్ అయినప్పుడు అతను ఆడి గెలిపించిన మ్యాచ్ లాస్ట్ టైం ఉంది, ఈసారి కుదరలేదు అనుకోండి అన్ఫార్చునేట్లీ. సో మరి ఎలా చూడొచ్చు దాన్ని మనం? మనకి ఐపీఎల్లో వీళ్ళంతా కొంచెం కలిసి ఆడిన అనుభవం ఉంది కాబట్టి వీళ్ళు స్ట్రాటజీస్ కొన్ని ప్లే చేస్తారు. సో అండ్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా కూడా ఇనఫ్ నంబర్ ఆఫ్ మ్యాచెస్ యాజ్ ఎ టీమ్స్ అపోనెంట్స్గా ఆడారు కాబట్టి వాళ్ళకి ఇనఫ్ నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. అండ్ దే నో ఈచ్ అదర్ వెరీ వెల్. వాళ్ళ ప్లస్సెస్ తెలుసు, వాళ్ళ మైనస్ పాయింట్స్ తెలుసు. సో ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క స్ట్రాటజీ అనేది ప్లే చేయచ్చు. అయితే యాక్చువల్గా లాస్ట్ టైం మీరు చెప్పారు ఫస్ట్ అంటే మార్నింగ్ టైం జరుగుతుంది కాబట్టి మ్యాచ్ కొంచెం స్వింగ్ ఇదన్నీ కూడా చేస్తాను. ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా అంతే. సో మనం బౌలింగ్ కంపేర్ చేసుకుంటే కనుక మరి వాళ్ళ బౌలింగ్కి మన బౌలింగ్ చూసుకుంటే ఏంటంటే మన క్వాలిటీ బౌలింగ్ అని అందరూ చెప్తున్నారు, కామెంటేటర్స్ కూడా అంటున్నారు క్వాలిటీ బౌలింగే కనిపిస్తుంది. సో ఎందుకంటే సిరాజ్ని డ్రాప్ చేసినా కూడా ఆ ఇంపాక్ట్ తీసుకొస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ బౌలింగ్ మన బౌలింగ్ కంపేర్ చేసుకుంటే కనుక మన బ్యాట్స్మెన్కి వాళ్ళ కోసం మనం వ్యూహాలు రెడీ చేసాం, వాళ్ళు కూడా రెడీ చేసి ఉంటారు కదా. సో ఎంతవరకు సమర్థవంతంగా ఇది చేసి అంటారు మన వాళ్ళు? డెఫినెట్గా వాళ్ళకు కూడా వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. మన దాంతో మనం చూసుకుంటే విరాట్ కోహ్లీని ఎప్పుడు యాడమ్ జంపా అవుట్ చేయడం జరుగుతుంది. సో హీ హ్యాస్ దిస్ రికార్డ్. అండ్ మనం కూడా విరాట్ కోహ్లీ హీ హ్యాస్ దిస్ రికార్డ్ ఆఫ్ గెటింగ్ గుడ్ రన్స్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా. సో ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకి ఉంటాయి, ఏ టీమ్ స్ట్రాటజీస్ వాళ్ళకి, ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు పికప్ ఎర్లీ వికెట్స్ అండ్ యూ షుడ్ నాట్ అలౌ అ బ్యాట్స్మెన్ టు సెటిల్ డౌన్. వన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయిపోతే యూ కెనాట్ బ్రేక్ దట్ పార్ట్నర్షిప్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రేక్. అలాగే మన బ్యాటింగ్లోకి వచ్చినా కానీ స్మాల్ పార్ట్నర్షిప్స్ లీడ్స్ టు అ బిగ్ స్కోర్. లాస్ట్ మ్యాచ్లో కూడా చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ లైక్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇట్లా కొంచెం చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ బిల్డ్ టు అ 190 odd స్కోర్. సెయింట్ లూసియా లో వెదర్ ఫోర్కాస్ట్ ఇస్ రెయిన్ ఫోర్కాస్ట్ చూపిస్తున్నారు. సో యు నెవర్ నో వాట్ ఒకవేళ అంటే మీరు అన్నట్టు మ్యాచ్ ఒక బాల్ పడకుండా ఒక్కొక్క పాయింట్ వచ్చినా కూడా మనమైతే సేఫ్ బికాజ్ వి హావ్ అ గుడ్ రన్ రేట్. సో మన డీసెంట్ రన్ రేట్ ఉంది కాబట్టి వి విల్ గెట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ మ్యాచ్కి ఒక రోజు సెమీఫైనల్ చూసుకున్నా కూడా ఫస్ట్ సెమీఫైనల్కి ఒక రిజర్వ్ డే ఉంది, సెకండ్ దానికి లేదు. సో మనం టాప్లో ఉంటాం కాబట్టి అది కూడా ఒక రకంగా మనకి ప్లస్ అనుకోవచ్చు. అయితే యాక్చువల్గా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ఒకళ్ళు మాత్రమే అంటే క్లిక్ అయినా 30 రన్స్ 20 రన్స్ అయినా ఒకళ్ళు మాత్రమే కొడుతున్నారు కానీ ఒకళ్ళు అసలు డబుల్ డిజిట్ కూడా రాకుండానే వెళ్ళిపోతున్నారు కదా. సో మరి ఈ మ్యాచ్లో ఏంటంటే వాటిని ఓవర్కమ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్కి? వన్ గుడ్ మ్యాచ్ ఎనీ ప్లేయర్కి ఆఫ్ డే అనేది ఉంటుంది. సో వన్ గుడ్ మ్యాచ్ ఎనీబడీ
కెన్ పిచ్ ఇన్ అండ్ కాంట్రిబ్యూట్. లాస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తోటి సూర్యకుమార్ యాదవ్ మంచిగా స్కోర్ చేశాడు, ఈ మ్యాచ్లో స్కోర్ చేయలేదు, 6 రన్స్ కి అవుట్ అయిపోయాడు. అండ్ ఇక్కడేమో మనకు హార్దిక్ పాండ్యా పిచ్చింగ్ చేశాడు, 50 రన్స్ స్కోర్ చేశాడు. సో వన్ బ్యాట్స్మెన్ విల్ డెఫినెట్లీ డూ గుడ్. సో అందుకే చిన్న పార్ట్నర్షిప్స్ అలా బిల్డ్ చేసుకుంటూ పోతే, స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ వెళ్తే ప్రెషర్ అనేది బిల్డ్ అవ్వదు. ఆస్ట్రేలియా చూస్తే ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఆపోనెంట్ కాబట్టి, మరి ఒక అంటే ఒక 50 రన్స్ అన్న పార్ట్నర్షిప్ వస్తే కనుక నెక్స్ట్ వాళ్ళు ఉంటారు కానీ, లేదంటే మన వాళ్ళు అంటే ఇలాంటి పెద్ద టీంలో ఇలాంటి కీలకమైన మ్యాచ్లు మనం ఇంతకుముందు కూడా చూసాం టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది, అది ఆటోమేటిక్గా లోయర్ ఆర్డర్ మీద పడద్ది. సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఏంటంటే మనం మామూలుగా ఆడమని చెప్పినా వాళ్ళు ఆడలేరు, వాళ్ళు అగ్రెసివ్ ప్లేయర్స్ కదా, స్ట్రైక్ ప్లేయర్స్ కాబట్టి. సో మరి అంటే ఆ పార్ట్నర్షిప్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది ఒక మినిమం వస్తేనే కానీ, ఇప్పుడు మీరు అన్నారు అలాగే మొన్న మ్యాచ్లో కూడా అన్నారు విరాట్ కోహ్లీ ఫస్ట్ లెవెల్లో ఉంటాడని, సో బ్యాటింగ్ ఆర్డర్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా లేకపోతే టీంని ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందంటారా? ఇది కొంచెం క్రూషియల్ మ్యాచ్ కాబట్టి టీం చేంజ్ చేయారేమో అని అనిపిస్తుంది నాకు. ఒకవేళ చేంజ్ చేసినా మనం ముందుగా మాట్లాడుకున్నట్టు యశస్వి జైస్వాల్ కెన్ ఫిట్ ఇన్, సో దట్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అండ్ విరాట్ కోహ్లీ కెన్ కమ్ అండ్ వన్ డౌన్ అండ్ రిషబ్ పంత్ ఇస్ డూయింగ్ వెల్ ఇన్ హిస్ థర్డ్ నంబర్, సో చేంజ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. మన బ్యాటింగ్ లైనప్ కూడా బాగానే ఉంది, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దెమ్సెల్వ్స్ టు ద టీమ్, సో ఇట్ ఇస్ టీమ్ ఎఫర్ట్ లాగా అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు అంటే సెయింట్ లూయిస్ ఎలా కొంచెం అంటే స్వింగ్ అది వెదర్ ఫోర్కాస్ట్ ఉంది, అలాగే స్వింగ్ అది ఉంటుంది అన్నారు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఐదు స్పిన్ను మనకి మెయిన్ ఐదు స్పిన్ లాగా అయింది, ఎందుకంటే వెస్టిండీస్ పిచెస్లో అదే చూసాం మొన్న కూడా కుల్దీప్ యాదవ్ వికెట్స్ కానీ వీళ్ళు కానీ. మరి ఈ రోజు మ్యాచ్లో మరి ఆస్ట్రేలియాకి కొంచెం స్పిన్ ఆడడం ఎప్పుడు కూడా కొంచెం కష్టమే మరి, సో ఎలా ఉండొచ్చు అంటారు బౌలింగ్ కూర్పు ఎలా ఉండొచ్చు, అది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందా లేదంటే? మన బౌలింగ్ అటాక్ కూడా మోస్ట్లీ సేమ్ ఉండొచ్చు, హర్షదీప్ సింగ్ స్వింగ్ బాగా చేస్తాడు, సో అందుకనే హీ బౌల్స్ ద ఫస్ట్ ఓవర్. సో అండ్ మనం చూసుకుంటే బుమ్రా ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. లాస్ట్ మ్యాచ్లో కూడా హిస్ ఆఫ్ఘనిస్తాన్ తోటి 24 బాల్స్లో 20 బాల్స్ డాట్ బాల్స్ తనది, ఓన్లీ 12 రన్స్ ఇచ్చాడు, 12 రన్స్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా 15 డాట్ బాల్స్ వేశాడు. యాజ్ అ బౌలర్గా T20 అనే మ్యాచ్లో డాట్ బాల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ టీమ్ అండ్ ఫర్ అ బౌలర్. ఎన్ని డాట్ బాల్స్ వేస్తే అంత బెటర్, సో అంత ప్రెషర్ బిల్డ్ అవుతుంది బ్యాట్స్మెన్ మీద, అంత వికెట్స్ కూడా త్రో చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ మనం కుల్దీప్ యాదవ్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, హీస్ పిక్డ్ అప్ 3 వికెట్స్, సో ఇట్స్ గుడ్ బౌలింగ్ లైన్అప్ మనది కూడా అంత ఏమి. అండ్ సో సెయింట్ లూసియాలో ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది బిగ్ స్కోరింగ్ మ్యాచెస్, సో ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ 2 పవర్ఫుల్ బ్యాటింగ్ లైన్అప్స్ ఆర్ క్లాషింగ్ కదా. అంటే ఇప్పుడు ఐపీఎల్ లాగా 200 నుంచి 250 స్కోర్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆస్ట్రేలియా బౌలింగ్ లైన్అప్ చూసుకున్నట్టయితే కొంచెం బెటర్ బౌలింగ్ లైన్అప్, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ Around 180 odd runs. యాక్చువల్లీ ఫస్ట్ అంటే మార్నింగ్ జరుగుతున్న మ్యాచ్ కాబట్టి ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది బెస్ట్ అంటారు? బ్యాటింగ్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది, అంటే అదే సన్నీ డే అయితే బ్యాటింగ్ ఇస్ బెటర్, ఒకవేళ వర్షం పడి అట్లా ఏదైనా ఉంటే క్లౌడీగా ఉంటే డిపెండింగ్ అపాన్ ది ఓనర్స్ ఫీల్డింగ్ ఫస్ట్ ఓవర్స్ ఫీల్డింగ్ ఫస్ట్ చేస్తే కొంచెం బెటర్, అండ్ వాళ్ళని కొంచెం తక్కువ స్కోర్కి కట్టడి చేయడము. కానీ మన వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే చేసింగ్లో ఎప్పుడు కూడా ఆస్ట్రేలియా లాంటి బిగ్ టీమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తడబడుతూ ఉంటారు యాక్చువల్గా, అంటే చిన్న స్కోర్ అయినా పెద్ద స్కోర్ అయినా కూడా. మరి అలాంటప్పుడు అంటే ఇప్పుడు మనం చెప్పలేం కదా వెదర్ ఎలా ప్లే చేస్తుందో అని, వెదర్ కూడా కీ రోల్ ప్లే చేయొచ్చు. సో అందుకనే ఫస్ట్ ఒకవేళ కనుక బైని ఛాన్స్ మనకు బౌలింగ్ ఫస్ట్ వస్తే 140-130 సంథింగ్ అరౌండ్ దట్, అదే మనం మెయిన్గా ఏంటంటే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ని సెటిల్ కానివ్వకూడదు. వన్ సెటిల్ అయితే వాళ్ళు గ్రేట్ హిటర్స్, లైక్ స్టోనెస్ ఇస్ అ గ్రేట్ హిటర్, లైక్ హిస్ అ గుడ్ స్ట్రైక్ ప్లేయర్, డేవిడ్ వార్నర్ అది లాస్ట్ మ్యాచ్లో కూడా కరెక్ట్గా స్టాండ్ అవుతున్న టైంలోనే వికెట్ పోయింది. సో అందుకని చెప్పి వీ కెన్ ట్రావెల్ సైడ్ ఇస్ అ గుడ్ బ్యాట్స్మెన్, అందుకే వాళ్ళని సెటిల్ ఎంత సెటిల్ అయినిస్తే వాళ్ళు అంత విజృంభించే అవకాశాలు ఉంటాయి, అందుకని వాళ్ళని తొందరగా అవుట్ చేసి మనం సెటిల్ కా ఎర్లీ వికెట్స్ లైక్ వెరీ ఫ్రీక్వెంట్గా వికెట్స్ తీస్తూ ఉంటే ఇట్ విల్ బి గుడ్. అంటే యాక్చువల్ మిగతా మ్యాచ్లు అంటే మనకి 3 ఓవర్లో 4 ఓవర్లో స్పిన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, బట్ ఈ మ్యాచ్లో అది బెటర్ అంటారా లేదంటే కనుక ఫాస్ట్ బౌలింగ్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుందంటారా? మేబీ మీరు అన్నట్టు స్పిన్కి చేయొచ్చు, వన్ చేంజ్లో స్పిన్నర్ని తీసుకొని రావచ్చు, దట్ విల్ బి గుడ్, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ అటాక్ కొంచెం తడబడుతుంది స్పిన్నర్స్కి, స్పిన్ అటాక్ కొంచెం బాగానే ఉంటుంది. సో మరి అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వరకు వచ్చేసరికి అంటే రెండు జట్లలో కూడా మీరు అన్నట్టు గ్రేట్ హిట్టర్స్ ఉన్నారు, అలాగే మంచి బౌలర్స్ ఉన్నారు, సో డేంజరస్ ప్లేయర్స్ అంటే ఎవరిని చెప్పుకోవచ్చు మనకి? మనకి
మన దాంట్లో అయితే ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఈజ్ అ గుడ్ హిటర్, హార్దిక్ పాండ్యా ఇస్ డూయింగ్ వెల్, మన రిషబ్ పంత్ ఇస్ డూయింగ్ వెల్. అంటే ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ రోజు మ్యాచ్ లో కనుక, అంటే మనకి ఇంతకు ముందు మ్యాచ్ కూడా చూసాం, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో కూడా మనకంటే ఐపీఎల్ లో ఆడిన వాళ్ళందరూ కూడా ఆడడం అనేది ఒక రకంగా వీళ్ళకి మైనస్ అయింది కదా. సో మరి ఐపీఎల్ ఎఫెక్ట్ ఈ మ్యాచ్ మీద ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మీద ఏమైనా ఉంటుంది అంటారా? ఎందుకంటే మనం ఇంతకు ముందు వాళ్ళ ఉన్న బౌలర్స్ కానీ వీళ్ళందరూ కూడా మన వాళ్ళు అనుభవం ఉంది కాబట్టి అది ఐపీఎల్ ఒక అందుకు మంచి చేసింది, ఒక అందుకు కొంచెం చెడుగుడు చేసిందేమో అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఆడిన అనుభవం లైక్ చాలా ఫ్రీక్వెంట్ గా ఆడడం వల్ల ప్రాక్టీస్, ఆబ్వియస్లీ మ్యాచ్ ముందు ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ లో వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఫేస్ చేయడం వల్ల కొంచెం, ఎస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్ ఐపీఎల్ అనేది. ఈ స్ట్రాటజీస్ ప్లే చేయడం వీళ్ళ టీంలోనే ఇప్పుడు సేమ్ టీమ్ స్ట్రాటజీస్ ప్లే చేయడం, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి అగేన్స్గా స్ట్రాటజీస్ ప్లే చేయడం, సో ఇట్ ఇస్ కొంచెం యా. బట్ ఏంటంటే ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ కూడా వస్తుంది ప్యాట్ కమిన్స్ మనోడే అని చెప్పి, ఇవన్నీ ఓన్ చేసుకోవడానికి కూడా ఒకటి అవుతుంది. అదే వాళ్ళకి కూడా మంచి బౌలర్స్ ఉన్నారు, ప్యాట్ కమిన్స్ ఇప్పటి వరకు వరల్డ్ కప్లో 2 హ్యాట్రిక్స్ తీసుకున్నాడు, సో దే హ్యావ్ అ గుడ్ బౌలింగ్ లైన్అప్ ఆల్సో. ఈ రోజు టీమిండియా కూడా మీరు అన్నట్టు ఒక 200 రేంజ్ వరకు కొట్టాలని చెప్పి, ఎందుకంటే ఆ 200 అనే కళ అలా మిగిలిపోయింది. ఇది వరకు మన ఎస్ఆర్హెచ్ వస్తే 220-230 అలా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళము అలాగా. సో ఖచ్చితంగా మీరు అన్నట్టే ఇండియా విజయం సాధించాలని, విజయ్ ఇది గెలిస్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సెమీఫైనల్, సెమీఫైనల్ కరెక్ట్ ఓడిపోతే మనం వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, అదే గెలిస్తే మనం రాయల్ గా వెళ్ళొచ్చు. సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అవుద్ది, ఫస్ట్ ప్లేస్ లో ఉండే అంటే మనకి రిజర్వ్ డే అనేది కూడా మనకి అవైలబుల్ గా ఉంది కాబట్టి. ఎస్ మొత్తానికి అయితే ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ అయితే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా. అంటే ఈ వరల్డ్ కప్ పేరు చెప్తే చాలా తక్కువ మ్యాచెస్ అన్నమాట ఎక్సైటింగ్. యాక్చువల్లీ చూసుకుంటే కూడా ఈ టీమిండియాకి ఫస్ట్ బిగ్ గేమ్ అనేది ఆస్ట్రేలియా అగేన్స్ట్ అని అనుకోవచ్చు. ఇప్పటిదాకా జరిగిన గేమ్స్ పాకిస్తాన్ కాకుండా ఆస్ట్రేలియాతో ఫస్ట్ బిగ్ గేమ్ లాగా అనిపించచ్చు. మిగతా కూడా గుడ్ ఫైట్ మ్యాచెస్ అయ్యి కానీ బిగ్ టీమ్ లాగా, ఆస్ట్రేలియా ఇస్ అ బిగ్ టీమ్. సో యా ఫ్యాన్స్ అందరూ కూడా వెయిటింగ్ ఫర్ దట్. సో ఈ మ్యాచ్లో మొత్తానికి అంటే మన ఐపీఎల్లో చాలామంది మనకి నచ్చిన వాళ్ళు ఉన్నా కూడా తప్పదు కాబట్టి, యాజ్ ఏ నేషన్కి వచ్చేసరికి ఏంటంటే నేషన్ ఫస్ట్ కాబట్టి యా. సో మీరు అన్నట్టే ఇండియా గెలవాలని చెప్పి అలాగే రాయల్గా ఫస్ట్ సెమీఫైనల్ ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవర్ అనాలిసిస్ అండి. యా.